దాడి కేసులో సిట్ అధికారులకు జగన్ తన అభిప్రాయాన్ని పార్టీ నేతలకు ఇచ్చిన లేఖ ద్వారా తెలియజేశారు. విశాఖ ఎయిర్పోర్ట్ జోన్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన నేతలు జగన్ రాసిన లేఖను అందజేశారు. సిటీ అధ్యక్షులు మల్లా విజయప్రసాద్ జగన్ ప్రస్తావించిన అంశాలను మీడియాకు వివరించారు. జగన్పై జరిగిన అత్యాయత్నం కేసు నేపథ్యంలో తనకు 160 నోటీసులు జారీ చేసినట్లు జగన్ లేఖలో పేర్కొన్నారు. మల్లా విజయప్రసాద్ తెలిపారు. గత నెల 25వ తేదీన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ విఐపీ లాంజ్లో ప్రతిపక్ష నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం, దాని వెనకాతలు ఉన్నటువంటి కుట్రదారులు, మరి ఆ ప్రక్రియలో భాగంగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో సిట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి 160 సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని గౌరవిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మరి లిఖితపూర్వకంగా ఇప్పుడు మీకు చూపించినటువంటి లెటర్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి నా ద్వారా అందజేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారో అది మరి 27వ తేదీ వరకు వాయిదా ఉంది కాబట్టి ఆ రిట్ ఏ రకమైనటువంటి డైరెక్షన్ ఇస్తుందో దెన్ మరి న్యాయస్థానాన్ని తూచా తప్పక పాటించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవిస్తామని చెప్పి వీరికి తెలియపరచడం జరిగింది. అదే లెటర్ని సిట్ ఆఫీసర్కి అందజేయడం జరిగింది. 160 మాకు ఇన్సిడెంట్ అయిన వెంటనే ఇవ్వడం జరిగింది. స్వయాన ఆఫీసర్స్ కూడా మమ్మల్ని కలవడం జరిగింది. వాళ్ళకి 164 ప్రకారం మేజిస్ట్రేట్ గారి ముందు మేము స్టేట్మెంట్ ఇస్తామని చెప్పి చెప్పాము. మరలా మరి నాకైతే రిజిస్టర్ పోస్టు అందింది, నేను రిసీవ్ చేసుకున్నాను, రేపు నేను రిప్లై ఇవ్వబోతున్నాను. సార్ 23న కోర్టు ఆదేశం తింది కదా సార్?